చేతలే. మీలాంటి ఎమ్మెల్యేలు 100 మంది వస్తారు, 100 మంది పోతారు. జగన్మోహన్ రెడ్డికి ఇంటికితో సమానం, గొర్రెకి బొచ్చు ఎంత ఉన్నా పోతానే ఉండదు. అది టైపు జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏ క్రాస్ ఓటింగ్ గుర్తొచ్చిందా? ఏం మాటలు మాడతా ఉన్నావా అమ్మ? ఆనందినమ్మ రెడ్డిన బాగు. జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ ఇప్పించే మగోడే లేడు. ఎందుకు బాగుంది? కుక్కలు అగినట్టు కుక్కల చక్కదనం అందరూ తెలుసు, జనా మాత్రం రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు. ఏంటంటే పీకేది ఉండవల్లి సీదేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తుంది. అమరావతి నాది తొక్కనా తోన్నది అని మోహన్ చేసిన వ్యక్తి ఆమె. ఈడు పప్పుగాడు, ఈ లోకేష్ గాడు, వీడికి అసలు చేడరే లేదు, ఇలా బాబు లేదు. లేని మనుషులు ఎందుకని బాగుతారు? లేని మాటలు మాట్లాడుకోవాలిగా. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా, ఎంపీపీగా గెలమ్మను. ఒక్క ఎంపీపీకి డైరెక్ట్గా నువ్వు పలానా వ్యక్తిని చెప్పకుండా మా ఊరు పోటీ చేయి. వాళ్ళు సాగుతూ నీ పోటీ చేపిస్తా. నమ్మకద్రోహం చేశాడు జగన్ నాకు అంటది. ఆవిడ ఎవరు ఉండదు శ్రీదేవి గారు. అవును, నమ్మద్రోహం అది చేసింది కదా. 10 కోట్లు తీసుకుని ఓటు తీసుకెళ్ళి వేసింది ఎమ్మెల్సీ ఓటు. ఆ ఓట్లకి దెంగిన డబ్బులకి వీళ్ళు బాగుపడిపోతారండి. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండదు కానీ డబ్బు మీద కాదు, డబ్బు మీద ఏమోహం ఉంది. దాచుకుంది ఏమవుద్ది? ఈ డబ్బు దాచుకుంటే రేపుతున్న పోతాయి. ఇప్పుడు ఇలా కోడిపందం కాదు, పేకరాడు మొత్తం పోతానే ఉంటాయి. ఎలా రేపుతున్న పోతాయి? ఆ ఆట అయిపోయి ఈ పార్టీ ఆ పార్టీ పోయింది. అంత తింటదా? మళ్ళీ పోటీ చేస్తా, గెలిచేది తెచ్చే ఉండదు. 3 రాజధానులతో 1 రాజధాని వద్దు, నేను రాజధాని కోసం పోరాడతానంటుంది. అవునండి, మొన్న వాళ్ళ అమ్మాయి అంట ఆమె చూతుంది, మా అమ్మాయి రాజధాని ఏది అని అడుగుతుందంట. నా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుండి రాజధాని ఏది తెలీదా? మరి పక్కన తాడే తాడే పెళ్లిలో ఉన్నదా నువ్వు తెలీదండి?